అమరావతినే రాజధానిగా కొనసాగించాలని 300 రోజులుగా రైతులు చేసిన ఉద్యమానికి మద్దతుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు టీడీపీ కార్యాలయం నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు। అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ నెహ్రూ బాబుకు వినతి పత్రం సమర్పించారు। ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ నినాదాలతో ఎంఆర్ఓ కార్యాలయం మారుమోగింది। రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని కోరారు। ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ జిలానీ, తెలుగు యువత అధ్యక్షుడు మహేష్ నాయుడు, టీడీపీ రైతు సంఘం అధ్యక్షుడు కామేపల్లి వెంకటేశ్వర్లు, గొల్లవిడిపి మాజీ ఎంపీటీసీ నక్కా వెంకట చెన్నయ్య, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి ఆంజనేయులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు।